हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल संकल्पम। कार्तिक पुराणम नालुगव अध्यायम दीपदान महत्यम कार्तिक पूर्णिम सोमवार फलम। जनकुडु इट्ला अडिगनु, वशिष्ठ मुनींद्र नी ओक्क वाक्सुधार सरमुनु पानम चेयुचुन्न नाकु तृप्ति तीरलेदु, काना तिरिगि कार्तिक व्रत पुण्यमुनु तेलुपुमु। आ कार्तिक मंदु ఏ దానమును చేయవలెనో, దేనిని కోరి వ్రతము ఆచరించవలెనో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను, పాపములను నశింపచేయునదియు పుణ్యమును వృద్ధి పొందించునదియు అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచు అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు శివాలయములో గోపుర ద్వారమందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధియందును దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించును. ఎవరు కార్తీక మాసమందు శివాలయములో ఆవు నేతితో కానీ నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ విప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ భక్తితో దీప సమర్పణము చేయునో వారే ధన్యులు. వాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడు అగును. పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదముతోనైనా దీపమును సమర్పించిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు శివాలయములో మోహము చేత కానీ బడాయికి కానీ భక్తితో కానీ దీపమిచ్చువాడు శివప్రియుడగును, సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు గలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను. గోదావరి స్నానార్థమై పైప్పల మహారాజు అచ్చటికి వచ్చి చూసి, రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగెను. ఆ మాట విని రాజు, మునీశ్వర నాకు సంతానము లేదు గాన సంతానము కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను. బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను, రాజా భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టుము, అట్లైన ఎడల నీకు పుత్ర సంతానము కలుగును. ఇట్లు పైప్పల ముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగర మగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేశను. పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడు వలె ప్రకాశించడి ఒక పుత్రిని గనెను. ఆ రాజు విని అధికానందమును పొంది, కార్తీక మహత్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చును, సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించెను. తరువాత రాజు కుమారునకు శత్రజిత్ అని నామకరణం చేసి బ్రాహ్మణులను గోభూ దానాదులతో పూజించెను. తరువాత బాలుడు క్రమముగా వృద్ధి నొంది యవ్వనవంతుడై శూరుడై సుందరుడై వేశ్యాసంగ లోలుడై అంతటా తృప్తి లేక పరస్త్రీల యందు ఆసక్తి కలిగి ధనాధికములిచ్చి వారిని లోపరుచుకొని సంభోగించేవాడు. ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారకుడై దేవ ప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డము వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. అట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణుడు ఉత్తముని భార్య బహు చెక్కనిది, సింహము యొక్క నడుము వంటి నడుము గలది, పెద్ద కన్నులు గలది, పెద్దవైన పినుదులను కుచములను కలదియు, అరటి స్తంభము వలె తొడలు కలదియు, చిలుకలు వలె సుస్వరముగా వాక్కు గలదియు, మన్మథోద్రేకము గలదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూసి దాని సౌందర్యమునకు సంతోషించి దాని యందు ఆసక్తి కలిగిన వాడయ్యను. బ్రాహ్మణుడు భార్యయు రాజకుమారుని యందు ఆసక్తి కలిగెను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారిని వద్దకు పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి. ఆ సంగతి బ్రాహ్మణుడు తెలుసుకొని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుని కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరకనా అని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత ఒకప్పుడు శివాలయాన కార్తీక పౌర్ణమి సోమవారం నాడు
బ్రాహ్మణి తన చీర అంచును చించి వత్తిని చేసెను. రాజకుమారుడు ఆముదపు తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్న దీపమును వెలిగించి అరుగు మీద పెట్టెను. అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించి అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను. అంతలో రాజకుమారుడు కొంచెము జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇట్లు పరస్పర వ్యాఘాతము చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతినొందిరి. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారం. దైవవశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధియందు మరణము కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులు వచ్చిరి. తరువాత శివదూతలు రాజకుమారిని బ్రహ్మని భార్యని విమానం మీద నెక్కించిరి. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టి తీసుకుని పోవ ప్రయత్నించి ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాస గమనము యమలోక గమనము చూసి బ్రాహ్మణుడు శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ నా రాజకుమారుడు జారుడు కదా, నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను కదా, ఇట్లుండా నాకు ఈ గతి ఏమి, వారికి ఆ గతి ఏమి అని అడిగను. శివదూతలు ఇట్లనిరి, బ్రాహ్మణోత్తమ, నీవన్న మాట సత్యమే గాని అందొక విశేషమున్నది చెప్పేదనము విను. ఈ నీ భార్య పాపాత్మురాలును జారినియు అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చినదిగాన దీని పాపములన్నీ భస్మమైన ఈ రాజకుమారుడు దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణ పాపుడాయను. కాబట్టి కామమోహము చేత కానీ శివాలయమందు దీపదానము చేసిన వాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడు అగును. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానము చేయనందువలన నీకు నరకము సిద్ధించినది. ఇది వరకు నీవెంత శుద్ధముగా నున్నను వారితో సమానవు కాలేవు, ధర్మసూక్ష్మమిది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారంగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి నేను ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతడునై నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరంగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతినొందిన నా మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను. అజ్ఞానముతో చేయబడిన ఒక దీపదానమే ముగ్గురు కైలాసమునకు పోయిరి. కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలెను. అట్లు చేయని వారు రౌరవ నరకమును పొందురు. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు కానీ విష్ణాలయమునందు కానీ దీపమాలను సమర్పించిన ఎడల దీదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృతి రహిత అగు మోక్షము నొందును, సందేహము లేదు. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలు కానీ పురుషులు కానీ తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాపనాశనము కలుగును. కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించుము. 4వ అధ్యాయం సమాప్తం.